హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయ్స్. ఈరోజు దసరా సందర్భంగా అమ్మవారికి నవరాత్రుల్లో ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తారో, అలానే ఆ 9 రకాల నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటి రోజు కట్టె పొంగల్ని సమర్పిస్తారు. కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లో 1 కప్పు బియ్యం వేసుకొని, అలానే 1 కప్పు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేసుకొని 1 టేబుల్ స్పూను కల్లుప్పు వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు 2 టమోటాల్ని, అలానే 10 పచ్చిమిర్చిని, అలానే 1 2 ఇంచుల అల్లం ముక్కల్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలానే 1 టీ స్పూన్ మిరియాలు వేసి కొన్ని జీడిపప్పులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ముందుగా తరుక్కున్న అల్లం ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకొని 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా వేయించుకొని ముందుగా కట్ చేసుకున్న 2 టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల కట్టె పొంగలి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పొంగల్లోకి మనం వేయించుకున్న టమోటా ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకొని పెద్ద గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కట్టె పొంగలి రెడీ అయ్యింది. మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగల్ని సమర్పిస్తారు. ఇప్పుడు 2వ రోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర లేదా చింతపండు పులిహోరని సమర్పిస్తారు. ఇప్పుడు చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 నిమ్మకాయ సైజులంత చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో పెద్ద గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో నేను 3 కప్పుల బియ్యంని తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యంని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో అదే కప్పుతో 10 కప్పుల నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకొని ఇలా పొడి పొడిగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు
పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి అన్నంని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అన్నం కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు పులిహోర పేస్ట్ని రెడీ చేసుకుందాం. చింతపండుని ఇలా బాగా స్క్వీజ్ చేసుకొని చింతపండులో ఉన్న ఇలా పిప్పినంతా తీసేసి ఇంకా ఏమైనా పుల్లలు అలాంటివి ఉంటే ఇలా ఫిల్టర్ చేసుకొని చింతపండు రసంని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక స్టవ్ మీద బాణలు పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంని వేసి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా చింతపండు రసము కొద్దిగా చిక్కగయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొద్దిగా వేయించుకొని అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని దోరగా వేయించుకొని ఇందులో 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించాక ఇందులో 1 టీ స్పూన్ ముందుగా వేయించుకొని పొడి చేసుకున్న మెంతుల పౌడర్ వేసి అలానే ముందుగా కుక్ చేసుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసి ఇలా బాగా 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చల్లారిన అన్నంలోకి పులిహోర పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలానే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులిహోర పేస్ట్లో మెంతుల పొడిని మాత్రం అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే మెంతుల పొడి వేయడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. సో మీరు అస్సలు స్కిప్ చేయకండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయ్యింది. అమ్మవారికి 2వ రోజు ఇలా పులిహోరని సమర్పిస్తారు. ఇప్పుడు 3వ రోజు అమ్మవారికి కొబ్బరన్నంని నివేదిస్తారు. కొబ్బరన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇలా కొద్దిగా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని 1-2 టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలానే 1 టీ స్పూన్ శనగపప్పు వేసి కొద్దిగా వేయించుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, అలానే 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 ఎండుమిర్చి కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న 1 కప్పు అన్నంని కూడా వేసి 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతేనండి, కొబ్బరన్నం రెడీ అయ్యింది. ఈ కొబ్బరన్నంని అమ్మవారికి 3వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు 4వ రోజు అమ్మవారికి బియ్యం పాయసంని సమర్పిస్తారు.
ఇప్పుడు బియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకొని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కప్పు బియ్యంని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల బియ్యం పాయసం ఎంతో రుచిగా ఉంటుందండి. ఇలా వేయించుకున్నాక ఇందులో ఒక 1/2 లీటర్ పాలను వేసుకొని బాగా కలుపుకొని ఇలా బియ్యం బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇందులో 1/4 కప్ బెల్లంని వేసి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని కాజులు కొన్ని ఎండు ద్రాక్షల్ని ఇలా దోరగా వేయించుకొని ముందుగా ఉడికించుకున్న బియ్యం పాయసంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, బియ్యం పాయసం రెడీ అయ్యింది. ఈ బియ్యం పాయసంని అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు అమ్మవారికి కేసరిని సమర్పిస్తారు. ఈ కేసరిని ఎంతో రుచిగా అలానే సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పులు అలానే కొన్ని ఎండు ద్రాక్షల్ని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు బాణిల్లో 1.5 కప్పు నీళ్లు వేసుకొని ఒక 1/2 కప్పు పాలను వేసుకొని బాగా ఇలా నీళ్లు మరిగేటప్పుడు ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వను వేసి బాగా కలుపుకొని ఇలా బాగా దగ్గర పడ్డాక ఇందులో 1/2 కప్పు షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కేసరిలో పాలను వేసుకోవడం వల్ల కేసరి ఎంతో రుచిగా ఉంటుందండి. ఇందులో ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చివరిగా 1 టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా జారుడుగా ఉంటే కేసరి చల్లారిన తర్వాత కూడా మరీ గట్టిగా అవ్వకుండా చక్కగా రుచిగా ఉంటుంది. అంతేనండి, 5వ రోజు ప్రసాదం కేసరి రెడీ అయ్యింది. ఇప్పుడు 6వ రోజు ప్రసాదం అమ్మవారికి కదంబంని సమర్పించుకుంటారు. ఈ కదంబంని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకొని ఇందులో 2 ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకొని ఇందులో ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకొని అలానే టమోటా ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్నాక ఇందులో ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని అలానే ఒక టీ స్పూన్ కారం అలానే ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము ఒక హాఫ్ కప్పు వేసుకొని పెద్ద గ్లాస్ తో హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఇందులో ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసుకున్న కందిపప్పుని ఒక హాఫ్ కప్పు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న ఒక కప్పు అన్నంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కదంబం రెడీ అయ్యింది అమ్మవారికి 6వ రోజు కదంబంని సమర్పించుకుంటారు ఇప్పుడు 7వ రోజు ప్రసాదం అమ్మవారికి దద్దోజనము సమర్పించుకుంటారు ఇప్పుడు దద్దోజంని ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ శనగపప్పు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా వేయించుకొని ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలు అలానే ముందుగా చిన్నగా తరుక్కున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు అలానే 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని 1 ఎండుమిర్చి అలానే ఇందులో 1/2 టీ స్పూన్ ముందుగా వేయించుకొని పొడి చేసుకున్న సొంటి పొడిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఉడికించుకొని చల్లార్చిన 2 కప్పుల అన్నంలోకి 1 కప్పు పెరుగుని వేసుకొని అలానే 1 కప్పు పాలని కొద్ది కొద్దిగా వేస్తూ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మిగిలిన పాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ముందుగా చిన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ముందుగా వేయించుకున్న పోపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దద్దోజనంలో సొంటి పొడి వేసుకోవడం వల్ల దద్దోజనం టెంపుల్ స్టైల్లో ఎంతో రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో దానిమ్మ ముక్కలు అలానే ద్రాక్ష వేసుకొని అమ్మవారికి ఇలా దద్దోజనంని సమర్పిస్తారు అంతేనండి 7వ రోజు ప్రసాదం దద్దోజనం రెడీ అయ్యింది ఎనిమిదవ రోజు ప్రసాదం అమ్మవారికి చక్కెర పొంగల్ని నివేదిస్తారు ఎంతో రుచికరమైన ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని 1/2 కప్పు పెసరపప్పును వేసి ఇలా దోరగా వేయించుకొని వేయించుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 1/2 కప్పు బియ్యంని వేసి శుభ్రంగా వాష్ చేసుకొని 2.5 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు నీళ్లు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం అలానే 1-2 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకొని చక్కెర బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకొని
ఇలా చక్కెర పాకం కొద్దిగా దగ్గర పడ్డాక చూడండి చక్కెర పాకం మరీ గట్టి పడక్కర్లేదు ఇలా కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న పొంగల్లోకి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ చక్కెర పాకంని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవడానికి ఒక చిన్న పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కొన్ని జీడిపప్పులు కొన్ని ఎండుద్రాక్షలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ముందుగా ఉడికించుకుంటున్న చక్కెర పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ ని అలానే నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని చివరగా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయ్యింది మీరు కూడా ఈ చక్కెర పొంగల్ని ఇలా రుచిగా ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి 9వ రోజు అమ్మవారికి నైవేద్యంగా నువ్వుల అన్నంని సమర్పిస్తారు ఈ నువ్వుల అన్నంని ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు 1 టేబుల్ స్పూన్ నువ్వులు అలానే 1/2 టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరిని వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో ఒక 5 ఎండు మిరపకాయలు కూడా దోరగా వేయించుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పల్లీలు నువ్వులు ఎండుకొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర అలానే 1/2 టీ స్పూన్ మినపప్పు కొన్ని జీడిపప్పు పలుకులు అలానే కొద్దిగా కరివేపాకు ఒక ఎండు మిర్చిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇందులో ముందుగా వేయించుకున్న నువ్వుల పొడిని కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ముందుగా ఉడికించుకున్న ఒక కప్పు అన్నంని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు అన్నంని బాగా వేయించుకొని ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా అలానే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకొని నువ్వుల అన్నం రెడీ అయ్యింది ఇలా 9 రోజుల పాటు అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు 10వ రోజు అమ్మవారికి అంటే విజయదశమి దసరా రోజు మనకు చేతనైనన్ని ప్రసాదాలు అమ్మవారికి చేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఎంతో రుచికరమైన 9 రకాల నైవేద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ దసరా శుభాకాంక్షలండి థాంక్యూ